హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ తెలగపిండి కూర. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. తెలగపిండి కూరకి కావలసిన పదార్థాలు తెలగపిండి. తెలగపిండి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఈ విధంగా ఉంటుంది. ఇది కిరాణా షాపుల్లో ఉంటుంది, అలాగే గానుగు దగ్గర కూడా ఉంటుందండి. నువ్వుల నూనె ఆడతారు కదా, ఆడిన తర్వాత వచ్చేదే తెలగపిండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలు 10, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. తెలగపిండి కూరకి వెల్లుల్లి ఎక్కువ ఉంటే బాగుంటుందండి. పోపంతా ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, 3 కాయలు తీసుకున్నానండి. ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ 1 సరిపోతుంది. 10 నిమిషాలు టైం కూడా పట్టదండి, ఈ కూర తయారవడానికి చాలా త్వరగా అవుతుంది. ఉల్లిపాయ ఇలా బాగా మగ్గింది కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ తెలగపిండికి 1.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసి కలుపుకోవాలి. నీళ్లు మరగాలి. కొంతమంది ఎసర్లోని చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటారు, మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నీళ్ళు ఇలా మరిగినాయి కదండి, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి తెలగపిండి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడి పొడిపొడిగా అయిపోతుంది, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ తెలగపిండి కూరలో ఉడికించిన శనగపప్పు వేసుకోవచ్చు, అలాగే కందిపప్పుతో పొడిపప్పులా కూడా చేసుకోవచ్చు. ఏ కూరగాయలో వేసుకున్నా కూడా బాగుంటుందండి. బీరకాయ, పొట్లకాయ, ఆనపకాయ ఇలాంటి వాటికి కమ్మగా ఉంటుంది. అలాగే బాలింతలకు కూడా పెడతారు, ఒళ్ళు ఆరుతుంది అని. చూడండి, ఇది ఇలా పొడిపొడిగా వచ్చింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి తెలగపిండి కూర తయారైపోయింది. చూడ్డానికి పాటోలీ కూర చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కదా. ఇది అన్నంలోకే కదండి, ఉత్తిగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.